హాయ్, నీ పేరు? ప్రసన్న. ప్రసన్న, బిగ్ బాస్ సీజన్ ఏ చూస్తున్నావు? చూస్తాను. అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఏంటి? విష్ణుప్రియ. విష్ణుప్రియ, ఎందుకు విష్ణుప్రియ? చాలా జెన్యున్ గా ఉంటుంది. బట్ గేమ్ ఫోకస్డ్ అంతా కూడా అంత ఫోకస్ గా లేకుండా ఎక్కువ పృథ్వీ పైన పెడుతుందని అంటున్నారు కదా మీకు? అలా అమ్మాయి గేమ్ పరంగా అంటే హౌస్ లో పృథ్వీ మీద ఉంది, కానీ టాస్క్ పరంగా అయితే తను జెన్యున్ స్ట్రాంగ్. ఓకే, అంటే ఇప్పుడు హౌస్ లో అందరూ కూడా విష్ణుప్రియని ఇంకా పృథ్వీని టార్గెట్ చేస్తున్నారు అని అనిపిస్తుంది అంటున్నారు, మీకేమనిపిస్తుంది? టార్గెట్ చేస్తారు, ఎందుకంటే విష్ణు పృథ్వీ హౌస్ మేట్స్ అందరూ కలిసి ఉంటారు, కానీ తను ఎప్పుడు పృథ్వీ దగ్గర ఉంటారు కాబట్టి టార్గెట్ చేస్తారు. మరి పృథ్వీ ఆడుతున్నాడా అంటే ఫోకస్ గా ఉన్నాడా లేడా? అతను కూడా టాస్క్ వైజ్ గానే కొంచెం గేమ్ ఆడతాడు, కానీ మిగిలిన దాంట్లో అయితే విష్ణుతోనే ఉంటాడు. పృథ్వీ అంటే అవాయిడ్ చేసినా గానీ విష్ణుప్రియానే వస్తుంది, అట్రాక్ట్ చేసుకుంటుంది అని అంటున్నా. అయితే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినాక గేమ్స్ ఎలా ఉన్నాయి? వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకముందు గేమ్స్ ఎలా ఉన్నాయి? వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకముందే బాగుంది, కానీ అప్పుడు గొడవలు ఎక్కువ, ఇరిటేషన్ ఉండేదాన్ని అట్లా ఉంటేనే కదా ఇంట్రెస్ట్. అంటే ఎంటర్టైన్మెంట్ అనేది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాతే ఉందంటున్నారు కదా? ఎంటర్టైన్మెంట్ వైజ్ గా కామెడీ అయితే వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఉంది, ఇంతకు ముందు వైల్డ్ కార్డ్స్ రాకముందు అయితే టాస్క్ గొడవలు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో నీకు ఫేవరెట్ ఎవరు? గౌతమ్. బట్ గౌతమ్ ఇప్పుడు హౌస్ లో అందరూ టార్గెట్ చేస్తున్నారు, అంటే మొన్నటి నుంచి చూస్తే లైన్ గా మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో వచ్చిన వాళ్ళు ఎలిమినేట్ అవుతూ ఉన్నారు కదా, సో ఈసారి గౌతమ్ ని టార్గెట్ చేయడం వల్ల గౌతమ్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉందంటారా? లేదు, అతను జెన్యున్ గా ఆడుతున్నారు, స్ట్రాంగ్ గా ఆడుతున్నారు కాబట్టి హౌస్ లో అందరూ టార్గెట్ చేస్తారు. గౌతమ్ ఇప్పుడు అశ్వత్థామ 3.0 గా కనిపించబోతున్నాడా ఏమన్నా అనుకుంటున్నారు? సో గౌతమ్ పరంగా చూస్తే ఫ్లిప్ అవుతున్నాడా మరి అక్క అని? లేదు, ఫ్లిప్ కరెక్ట్ గా ఉన్నాడు అంట. కరెక్ట్ గానే. ఇందులో ఎవరు ఫేక్ ఆడుతున్నారు, ఎవరు జెన్యున్ గా ఆడుతున్నారు అంటే ఏం చెప్పవచ్చు? ఫేక్ అంటే రోహిణి వాళ్ళు కొంచెం ఫేక్ అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు టాస్క్ వైజ్ ఆడుతున్నారు, కానీ మిగతా అంతా కామెడీ చేస్తున్నారు. గ్రూప్ గేమ్ లాగా ఉంటుంది వాళ్ళకి. అంటే ఇప్పుడు గ్రూప్ గేమ్ అనగానే మనకి ఫస్ట్ గుర్తుకొచ్చేది నిఖిల్, ప్రేరణ, యష్మి అండ్ పృథ్వీ, నలుగురు చాలా గ్రూప్ గా ఆడుతున్నారు. వీళ్ళు వైల్డ్ కార్డ్స్ రాకముందు నుంచి గ్రూప్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. సో ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అందరినీ బయటకు పంపిద్దామనే థింగ్ లో ఉండి చేస్తున్నారు అనుకోవచ్చా? మరి పంపిస్తారు, వెళ్తున్నారు కదా వైల్డ్ కార్డ్స్ వెళ్తున్నారు అందరూ. ఓకే, సో ఇప్పుడు టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నావు నీ పరంగా? నిఖిల్, ఇంకా నిఖిల్, ప్రేరణ, విష్ణు, గౌతమ్, నబీల్. ఓకే, యష్మి. సో టాప్ 5 కదా, యష్మి అన్నావు కదా, యష్మి ఎందుకు అంటే ఆమె ఓవర్ అగ్రెషన్ చూపిస్తూ ఉంటుంది కదా, టాస్క్ వైజ్ అయితే చాలా స్ట్రాంగ్ గా. థ్యాంక్ యూ.